సైకో పోవాలి సైకిల్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి చేయని నమ్మక ద్రోహం సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రానికి చేశాడంటూ ఫైర్ అయ్యారు బటన్ నొక్కుతాడు మొత్తం బొక్కుతాడంటూ ఎద్దేవా చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని డబ్బులన్నీ తాడేపల్లి నకిలీ ప్యాలెస్కు వెళ్తున్నాయని ఆరోపించారు నిత్యావసరాలతో సహా అన్ని ధరలు విపరీతంగా పెంచారన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనతో బాదుడే బాదుడు అంటూ విమర్శించారు మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నవా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పావు ఆ రోజు నవరత్నాలు అన్నావు కాదు నవ మోసాలు ఎవరైనా మీ బ్రాండీ షాపులు అక్కడక్కడ మద్యం షాపులు ఉన్నాయి బిల్లిస్తున్నారా తమ్ముళ్ళు ఆన్లైన్ లో పేమెంట్లు వస్తున్నాయా తమ్ముళ్ళు ఏంటి రహస్యం ఏంటి రహస్యం డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కెళ్తున్నాయి విశాఖ పైన ప్రేమ కాదు అక్కడుండే ఆస్తుల పైన ప్రేమ తమిళ విశాఖపట్నంలో అన్ని కబ్జాలు అవునా కాదా చేశాడా లేదా దశవల్ల భూములు కొట్టేశాడా లేదా బే పార్క్ కొట్టేశాడా లేదా 50 ఎకరాలు నేను అక్కడ మిలినియం పార్క్ పెడితే దాని పక్కన భూములన్నీ కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన భూముల విలువ 40,000 కోట్ల రూపాయలు తమ్ముళ్ళు భయం లేకుండా పోయింది అతను భయపడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇంటికి ఒక వ్యక్తి సైకిల్ జెండా పట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి పేదవాళ్ల రక్తాన్ని దాగే జలగ జగన్ అంటూ ఆరోపించారు చంద్రబాబు జగన్కు విశాఖ పైన ప్రేమ లేదని అక్కడున్న ఆస్తులపైనే ప్రేమందన్నారు ఋషికొండను నాశనం చేసి బోడికొండ చేశారన్నారు జగన్ కొట్టేసిన భూముల విలువ 40,000 కోట్ల రూపాయలుంటుందన్నారు భూములుంటే తన దగ్గరుండాలి లేదా తనఖా పెట్టాలని జగన్ అనుకుంటున్నాడంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు అవునా అన్ని పెరిగాయా పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం తగ్గిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా పెరుగుతూనే ఉన్నాయా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా కరెంటు ఉందా లేదా ఆ రోజు ఈరోజు కరెంటు ఉందా సక్రమంగా ఏం జరిగింది 3.5 సంవత్సరాల్లో పెట్రోల్ ధరలు పెంచారా దేశంలోనే ఎక్కువ ధర అవునా కాదా డీజిల్ పెంచారు వంట గ్యాస్ పెంచారా నేను దీపం పెట్టాను ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆ దీపాన్ని ఆర్పేశాడు రేట్లు పెంచేశాడు మిమ్మల్ అందరినీ ఆడబిడ్డల పొట్టగొట్టిన జగన్మోహన్ రెడ్డి తొందరని నీ పొట్ట పగులుతుంది అది జరిగి తీరుతుంది తమ్ముళ్ళు విజయనగరంలో ఇంటి పన్ను పెంచాడా వృత్తి పన్ను పెంచాడా ఎవరైనా హోర్డింగ్ పెట్టుకుంటే దానికి కూడా పన్ను అంట అంటే షాపుల్లో బోర్డు పెట్టుకుంటే కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ పర్యటనలో చంద్రబాబుకు అడుగడుగునా స్వాగతం పలికారు ప్రజలు పెద్ద సంఖ్యలో జనం రావడంతో ఈ రోడ్ షో జన సునామీని తలపించింది జగన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత ఎంతుందో ఈ ప్రజా ప్రభంజనమే చెబుతోందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు టీడీపీ నేతలు.
జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరిత్ర జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్న తిరుగులేని దీవెన జై తెలుగుదేశమా జై తెలుగుదేశం మనకు అంటే